వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పడహల మీద వెంకటేశ్వర్లు అడప రాజు సంయుక్త ఆధ్వర్యంలో కోటగుమ్మం వైఎస్ఆర్ విగ్రహం వద్ద సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఎంపీ మార్గాని భరత్రామ్, రూడా చైర్మన్ రౌత్ సూర్యప్రకాష్ రావు, సిటీ వైసీపీ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, సిటీ వైసీపీ అధ్యక్షుడు అడప హరి, నక్కా నగేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అడప రాజు మాట్లాడారు. నవరత్నాలు, వాహన మిత్రా, చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం వంటి ఎన్నో పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ పథకాలు కొనసాగడానికి, మరిన్ని సదుపాయాలు సమకూరడానికి మరోసారి జగన్ సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, చెప్పని పథకాలు కూడా జగనన్న అమలు చేయడం చూస్తుంటే మరోసారి సీఎం కావడం అవసరమని అందరూ భావిస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు స్థానిక కోటగుమ్మ సెంటర్లో మేము ఎంతగానో ఆరాధిస్తున్న మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకల్ని ఆయన తండ్రి గారిని అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఇక్కడ వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి చైర్మన్ గారు పలాల పెద్ద వెంకటేశ్వర గారు కానీ, కాలేజ్ చెన్ని గారు కానీ, నేను కానీ, ఇంకా మా ట్రస్ట్ సభ్యులు మేమందరం కూడా ఇక్కడ ఈరోజు జగన్ గారు జన్మదిన వేడుకల్ని ఎంతో ఘనంగా జరపడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, ఆయన అందిస్తున్న ఫలాలు కానీ అన్నిటికీ కూడా కార్మికులకైతే మోహన్ మిత్ర కానీ, అదేవిధంగా నవరత్నాలు కానీ, అదేవిధంగా జగనన్న తోడని చెప్పేసి ఏదైనా చిన్న చిన్న వ్యాపారస్తులకి ఆయన అందించే తోడు కానీ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఇంకోసారి సీఎం కావాలని ఆయన ఏ సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పనివి కూడా అందించే నాయకుడు మళ్ళీ వస్తే మరిన్ని పథకాలతో అందరం కూడా ఈరోజు ఉన్న ప్రజలందరూ కూడా మరింత ఆనందంగా ఉంటారని, ఈ పథకాలు ఆగకుండా కొనసాగుతాయని, వారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా, కార్మిక నాయకుడిగా మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. ఈరోజు మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కోటగుమ్మం, ఈ రాజశేఖర రెడ్డి గారు విక్రమ సాక్షిగా మేమందరం కూడా ఎప్పుడూ కూడా మేము ఆయన నాయకత్వాన్ని కానీ ఆయన ఇచ్చే స్ఫూర్తిని కానీ మేము కొనసాగిస్తూ వెళ్తూ రేపు ఎలక్షన్లో మా కార్మిక యూనియన్ తరపు నుంచి ఎంతైతే శక్తివంచన లేకుండా ఆయన సీఎం అయ్యే వరకు కూడా ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందించే ఫలాలు ఉన్నాయో అన్నీ అందే వరకు, మరలా ఆయన సీఎం అయ్యే వరకు మేము కష్టపడతామని చెప్పేసి ప్రతి ఇల్లు తట్టు, ప్రతి డోరు, ప్రతి గుమ్మం, ప్రతి డోరు తట్టుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న ఫలాలన్నీ కూడా మరలా ఒకసారి ప్రజలకు గుర్తు చేసి ప్రతి కార్మిక లోకాన్ని అంతా కూడా మేలు కలుపుతామని చెప్పేసి తెలియజేసుకుంటాం.